హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందండి, కానీ ఈరోజు నేను చూపించే పద్ధతిలో రవ్వ లడ్డు కనుక మీరు ఇంట్లో తయారు చేసినట్లయితే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ట్రా రవ్వ లడ్డు అడిగి తీసుకొని తింటారండి, అంత బాగుంటాయి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కాజు, బాదం, కిస్మిస్లను యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటాయి. ఇదే నెయ్యిలోకి 1 కప్పు సుజీ రవ్వను తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ అంటాం కదా, 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ రవ్వ. ఈ రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 2 నిమిషాలు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా రవ్వను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. ఈ ఎండు కొబ్బరి తురుముని నేను ఇంట్లోనే గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు అలా కాకుండా సూపర్ మార్కెట్స్లో కూడా ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటాయండి ఎండు కొబ్బరి తురుము, అదైనా వాడుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలో ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టూ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి తురుము యాడ్ చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చండి, ఒట్టి రవ్వతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇలా ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అంతవరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు షుగర్ని తీసుకుంటున్నాను. చక్కెర నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి స్వీటు. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవచ్చు. చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కెర మొత్తం రవ్వలో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉంటే చక్కెర బాగా కలిసిపోతుంది. చక్కెర మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సూజీ రవ్వ తీసుకున్న కప్పుతో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొంచెం కొంచెం రవ్వలోకి యాడ్ చేసుకుంటూ మొత్తం పాలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగే కలుపుతూ ఉంటే పాలు మొత్తం రవ్వలో బాగా కలిసిపోతాయి. 1/4 కప్పు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. ఇలాగే 1/2 నిమిషం పాటు కలుపుకుంటూ ఉంటే పాలు మొత్తం రవ్వలోకి ఇంకిపోతాయండి, బాగా కలిసిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. మొత్తాన్ని రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని లడ్డూల్లా చుట్టి తీసుకుంటే ఎంతో టేస్టీ అండ్ పర్ఫెక్ట్ రవ్వ లడ్డూ రెడీ అయిపోతాయండి. ఈ కొలతలతో కనుక మీరు రవ్వ లడ్డూలు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంతేనండి, చాలా టేస్టీ అండ్ యమ్మీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.